ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలం మరొకసారి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో ఆయనకు వందనాలు తెలియజేసిన వారమై ఉన్నాం. గతించిన వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక నూతన దినాన్ని మన జీవితంలో బహుకరించారు. ఈరోజు అనేక పని పాటలు మీరు మీ సమయాన్ని వెచ్చించి ఉండవచ్చు, కానీ ఈ సమయంలో మీరు ఎక్కడున్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని, ఈ ఆరాధనని చూస్తున్న ప్రతి ఒక్కరికి మా యొక్క మనవి ఏంటంటే మీరు కొద్ది నిమిషాలు మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలని మా యొక్క ఆశ. మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో మనం దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు దేవుడు తన జవాబులు మన జీవితంలో ఇస్తున్నాడు కదండి, మన ప్రార్థన చేసినప్పుడల్లా. అలాగే దేవుని సన్నిధిలో ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యం. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి అని ఆశపడుతున్నారు. అలాగే 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని అంటున్నాడు కీర్తనకారుడు కదండి. మన జీవితాల్లో దేవుడు అనేక ఉపకారాలు చేస్తూ ఉన్నాడు, చేయబోతున్నాడు. అందుని బట్టి మనం దేన్ని కూడా మర్చిపోకుండా ఆయన్ని మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధించే వారంగా ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మన ఆరాధనలు గడిపి ఆయన వాక్యాన్ని కూడా విందాం. మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనం ఆరాధనలు గడుపుతాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాలం మరొకసారి మీరు మా జీవితంలో మీరు ఏమై ఉన్నారో జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నేను ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నీవు చేస్తున్న అనేకమైన ఉపకారాలను బట్టి నీకు వందనాలు. ఆ ఉపకారాలన్నీ కూడా మేము మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ నిత్యము నిన్ను ఆరాధించే వారంగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. కొద్ది సమయంలో మా తండ్రి, మేము సమయాన్ని ఆరాధన నిన్ను ఆరాధిస్తూ సమయాన్ని గడుపుతుండగా తండ్రి, మీరు కృపను దయచేయండి, మంచి స్వరాలను దయచేయండి. ముందున్న కార్యక్రమంతో తండ్రి, నీ పాదాలు చింత పెడుతూ యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరుదాం. సృజించువాడు జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. మార్గములను సృజించువాడు జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను, జలములు నాపైకి లేచినను, ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను, జలములు నాపైకి లేచినను, సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను, సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు సాధించలే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు మాదే. జీవితం అంతా జీవితం
చిత్తమంతా శూన్యమయ్యను, బంధువులందరూ నన్ను విడచినను. జీవితమంతా శూన్యమయ్యను, బంధువులందరూ నన్ను విడచినను. వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను. వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నేను సాధించలేను, సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. అందరికీ వాడమండి, సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు మార్గములను సృజించువాడు, మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు. బ్రతుకున్నావా నడిపించువాడు, యెహోవాయే నాకు సాధించగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు చివరిసారి నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నాదే. ఆమేన్. విజయం ఎప్పుడు మనదే కదండి, ఎందుకంటే మనతో ఎవరున్నారు? మన యేసయ్య. మన జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, మన యుద్ధాలను గెలిచేవాడు యేసయ్య కదండి. విజయుడు, మనల్ని విజయవంతులుగా చేసే దేవుడు. మనందరం కలిసి ఇంకో పాట పాడదాం, యుద్ధము యెహోవా అదే. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో, మనం ఏం కలిగి ఉన్నామో అదంతా ఆయనది కదండి. మనమంతా మనందరం కలిసి ఈ పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. చెప్పట్లు కొడదామండి అందరం కలిసి. యుద్ధము, ఓ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు, ఓ రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెప్పట్లు కొడదామండి. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా the boo.
విశ్వాసమునకు కట్టైనా యేసయ్యా అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉండగా మనకే బాధ లేదు కదండి. ఆ గొప్ప నామనార్థం కొద్దిసేపు మనం అందరము మీకు ఇష్టం మీద కన్ను మూసుకోండి, చేతులు ఎత్తండి. దేవా ప్రభా, మా బాధల నుండి ప్రభా, మా వ్యాధుల నుండి నాయన ప్రభా విడిపించే దేవుడు నాయన ప్రభా, ప్రభా ఎన్నోడు విడుమని దేవుడు నాయన ప్రభా, మా పక్షము నుండి నాయన ప్రభా యుద్ధాలు చేసే దేవుడు నాయన ప్రభా, మా కనిపించిన యుద్ధాలు ఎన్నో నాయన ప్రభా, ఎన్నో మేళ్ళను మీరు చేశారనైన ప్రభా, మీకు వందాలు నాయన ప్రభా, మా కంటికి కనిపించిన ప్రభా, మా ఊహకు మించిన మేలులను చేసే దేవుడు నాయన ప్రభా, నీకు స్తోత్రం వేసే ప్రభా. ప్రభా అంత గొప్ప దేవుడు అయిన నీవు నాయన ప్రభా, నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పూడుపరిచిన దేవుడు నాయన ప్రభా, ఈ లోకానికి వచ్చి నాయన ప్రభా మీ ప్రాణాన్ని అర్పించి ప్రభా మా పాపాలంతా, మా పాప దోషాలన్నింటినీ కడిగేసి నాయన ప్రభా మళ్ళీ మృత్యుంజడివై తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రం నాయన ప్రభా. మా కొరకు రాని ఉన్న యేసయ్య మీకు వందాలు నాయన ప్రభా. ఎంత గొప్ప ప్రేమ నాయన ప్రభా నీది ప్రభా, ఎంతో మధురమైన నాయన ప్రభా మీకు వందాలు నాయన ప్రభా. యేసయ్య నీ ప్రేమ మధురం, యేసయ్య మధురాతి మధురం, యేసయ్య నీ ప్రేమ మధురం, యేసయ్య మధురాతి మధురం, యేసయ్య నీ ప్రేమ మధురం, యేసయ్య మధురాతి మధురం, యేసయ్య మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్య నీ ప్రేమ మధురం, యేసయ్య మధురాతి మధురం, ఓ యేసయ్య నీ ప్రేమ మధురం, సిలువకెక్కెను నీ ప్రేమ నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ, ఓ సిలువకెక్కెను
తెచ్చేను నీ ప్రేమ వర్ణించలేనిది నాయన ప్రభా. ప్రభా నీ ప్రేమకై ప్రభా నీ స్తోత్రం నాయన ప్రభా. ప్రభా మా తలంపులను మించిన ప్రేమ నాయన నీది ప్రభా. మా ఊహను మించిన ప్రేమ నాయన ప్రభా మీది ప్రభా. గొప్ప ప్రేమను ప్రభా మాకు ఇచ్చినందుకు వందాలి నాయన ప్రభా. ప్రభా నీ ప్రేమలు ప్రభా మేము మునిగి తేలే అంతవరకు నాయన ప్రభా నీ ప్రేమను మా మీద కుమ్మరించాను నాయన ప్రభా. నీ నీ ప్రేమకై నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రభా నీ ప్రాణాన్ని మాకోసం అర్పించినందుకు వందాలైన ప్రభా. మమ్మల్ని విడువకనైనా ప్రభా ప్రేమిస్తున్న దేవా మీకు వందాలైన ప్రభా. దినమెల్ల మీ చేతులు మా వైపు చాచినైన ప్రభా. మా కొరకు ఎదురు చూస్తున్నాయన ప్రభా. మమ్మల్ని కౌగులించుకుని ప్రభా చేపట్టుకుని నడిపే దేవా మీకు వందాలైన ప్రభా. ప్రభా ఇచ్చుని స్థితి ఆరుదనైనా ప్రభా. కేవలం మీకేనైనా ప్రభా. నిజడని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశానికే దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనం ఏమై ఉన్నామో మనకేమై ఉన్నామో మనకున్నవన్నీ ఆయనవి కదండి. ఆయన మనకిచ్చిన ప్రేమకై మన జీవితాంతం కేవలం బుధవారమే కాక మనం వచ్చే వారమంతా మన జీవితకాలం అంతా ఆయన ప్రేమను స్మరించుకుంటూ ఆయనను కనపడతాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్దాం. మన పనులన్నీ పక్కన పెట్టి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం. వాక్య సమయం. ఈ బుధవారం సాయంకాల సమయాన మా క్యాప్షన్ సంఘం ద్వారా జరుగుతున్న ఈ తెలుగు ఆరాధను వీక్షిస్తున్న మీ అందరూ కూడా మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా పరిశుద్ధ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ సంఘీ సమయంలో ఈ రీతిగా మనకు కూడుకొని దేవుడిని ఆరాధించడానికి అనే శ్రేష్టమైన వాక్యం వినడానికి ఆయన ద్వారా ఆశీర్వదించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకే మా అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాము. ఇప్పుడు కూడా మన దేవుని చక్కగా ఆరాధించాము. ఇప్పుడు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మా అందరూ కూడా జాగ్రత్తగా మనం విందాం. గత 2 వారాల నుంచి కూడా మనం సిలువ జ్ఞానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన 7 మాటలను కూడా జ్ఞానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా పాశాస్త్రంతగా చెప్పిన క్షమించే మాట, క్షమ సుమార్తలో ఉంచి మనం విషయం విన్నాము. గత వారము 3 మాటలు అంటే 2, 3, 4 మాటలు మనం వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ కూడా సాయం చేశారు. ఈ దినాన ఈ సాయంకాల సమయంలో కూడా మిగిలిన 3 మాటలను కూడా జ్ఞానించడానికి అందులో పరమార్థాన్ని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ కూడా సాయం చేయను కాక. ఈ సిలువ జ్ఞానంలో మనం జాగ్రత్తగా గమనిస్తే కింద వారాన సిలువలో విలువ, మన విలువ దేవుడు ఎలాగ మనకు అనుగ్రహించారు, సిలువ దగ్గర ఉన్న విలువ ఏంటి ఆ విషయాన్ని చూస్తూ 3 మాటలు కూడా 2, 3, 4 మాటలను ధ్యానించాం. మన 7 మాటలను కూడా యేసుక్రీస్తు ప్రభువు పలికిన ఆ 7 మాటలను కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటి మాట ద వర్డ్ ఆఫ్
ఫర్గివ్నెస్, క్షమించు మాటగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండో మాట ద వర్డ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ మాటగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోది ద వర్డ్ ఆఫ్ ఎఫెక్షన్, అంటే ప్రేమ వాక్యం, అంటే అప్పగించే వాక్యముగా మనకి మూడవ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. నాలుగో మాట ద వర్డ్ ఆఫ్ యాంగ్యూస్, అనగా వ్యాధన మాట. ఆయన ఆత్మలో ఎంతగా వ్యాధన పడ్డారు అన్న విషయం గురించి గత వారం మనం చూసాము. ఆ వ్యాధన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐదో మాట ద వర్డ్ ఆఫ్ సఫరింగ్, దేవుడు తన శారీరకంలో కలుగుతున్న బాధ, తన బాధ అనేది ఆ మాటలో ఆయన వ్యక్తపరుస్తూ ఉంటాడు. ద వర్డ్ ఆఫ్ విక్టరీ ఆరో మాట, అంటే జయపు మాట, అంటే విజయ ఉత్సవంతో ఉన్న మాటగా ఆరో మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏడో మాట ద వర్డ్ ఆఫ్ కంటెంట్మెంట్, అంటే ద వర్డ్ ఆఫ్ అథారిటీ, దేవుని యొక్క అప్పగింపు మాట లేక దేవుని యేసుక్రీస్తు యొక్క అధికారపు మాటగా మనకి ఆ ఏడు మాటలని మనం విభజించడానికి, ఆ ఏడు మాటల్లో చూడటానికి దేవుడు మనకి సాయం చేస్తుంటాడు. ఇంకొక ఆ ఏడు మాటల నుంచి మనం చూస్తే గత వారము ఏడు మాటలలోంచి మన జీవితము, ఆత్మీయ జీవితం, ఈ భూమి మీద మన ఆత్మీయ జీవితము మొట్టమొదటి మాట దేవుడు క్షమించే మాట ద్వారా మొదలైవి ఆఖరిగా నిత్య జీవము, మన ఆత్మ నిత్యంలోకి ప్రవేశించే వరకు ఆ ఏడు మాటలు ఉన్న పరమార్థాన్ని గత వారం మనం చూసాం. ఈ దినాన ఆ ఏడు మాటల్లో మనకి ఏం కనిపిస్తుందంటే దేవుని యొక్క యాట్రిబ్యూట్స్, అంటే దేవుని యొక్క గుణాలు, దేవుడు మనకి జీవితంలో చేసే కార్యాలు మనకు కనిపిస్తుంటాయి. దేవుని యొక్క పేర్లను మనం చూసుకుంటూ ఉంటాయి ఈ భూమి మీద. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క పేర్లను చూస్తూ ఉంటే ఆ పేరులో దేవుడు చేసే కార్యాలు మనకు కనిపిస్తుంటాయి. దేవుని యొక్క యాట్రిబ్యూట్స్, దేవుని యొక్క గుణగణాలు మనం ఆయన యొక్క నామంలో, దేవుని యొక్క నామంలో చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఏడు మాటల్లో కూడా దేవుడు మన జీవితంలో ఏమి చేస్తున్నాడు అన్న విషయాలు ఏడు మాటల్లో కూడా కనిపిస్తుంటాయి. ఇవి చూసి ఆ మిగతా మూడు మాటలోకి వెళ్దాం. ఏంటి అంటే దేవుడు మనల్ని క్షమించేవాడు. ఫస్ట్ మొట్టమొదటి మాటలో ఈ ఫర్గివ్స్, దేవుడు మనల్ని క్షమించేవాడు. ఆయన దగ్గరికి మన పాపాలని ఒప్పుకుంటే దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు కనుక మన తప్పిదాలని ఆయన దగ్గర ఖచ్చితంగా ఒప్పుకుంటే మన పాపాన్ని క్షమించే అధికారం ఆయనకుంది కనుక ఆయన దగ్గర మాత్రమే క్షమించే తత్వం, క్షమించే అధికారం ఆయన దగ్గర ఉంది కనుక ఆయన మనల్ని క్షమిస్తాడు. ఈ ఫర్గివ్స్ అని ఆయన చేసే కార్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండోది ఈజ్ ద వే, దేవుడు కదా యేసుక్రీస్తు ప్రేమను కదా, ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఆయన తప్ప, ఆయన ద్వారా తప్ప ఇంకెవరు కూడా తండ్రిని చూడలేరు, తండ్రిని చేరుకోలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఖండితంగా చెప్పగలిగారు. కనుక ఈ దినాన మనకి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పరలోకానికి వెళ్ళటానికి మార్గము, తండ్రిని చేరటానికి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మార్గం, ఇంకే మార్గం ద్వారా కూడా మనం చేరలేము అని మనం తెలుసుకోవచ్చు. మూడో మాటలో ఏం కనిపిస్తుంటే ఈ కేస్ ఫర్ అస్, అంటే మన బాధ్యత దేవుడు వహిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు కదా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీ భారం నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాడు. అదేవిధంగా దేవుని కదా మీ యాంగ్జైటీ, మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి, మీ దేని గురించి కూడా మీ చింత పడవద్దు, నేను మీ గురించి చింతిస్తున్నాను, మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. కనుక ఈ కేస్ ఫర్ అస్, మూడో మాట ద్వారా మాకు అర్థమేంటంటే మన గురించి ఆయన బాధ్యత వహిస్తాడు, మన బాధ్యత అంతా కూడా ఆయన తీసుకుంటాడు. తన తల్లి యొక్క బాధ్యతను ఏ రీతిగా శిష్యుడికి అప్పగించాడో మన బాధ్యతను ఆయన తీసుకుని మనం జాగ్రత్తగా చూచుకునే దేవుడిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. నాలుగోది ఏం కనిపిస్తే ఈ గివ్స్ పీస్, దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కదా నేను మీకు శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాను, ఈ లోకం ఇచ్చే శాంతిని కాదు, నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అన్నాడు. శాంతి అంటే పీస్ అంటే ఏంటంటే దేవునితో సమాధాన పరచబడటం, దేవునితో కలిసి జీవించడం. కనుక నాలుగో మాటలో ఆయన మనకి ఏం కార్యం చేస్తాయంటే తండ్రితో మనకు సమాధానం పరుస్తున్నాడు, ఆయనతో కూడా మన సమాధానం కలిగి జీవించడానికి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఐదో మాటలో మనకి ఏం కలుగుతుంటే ఈ ఫుల్ఫిల్స్, అంటే దేవుడు మనల్ని సంతృప్తిపరిచే దేవుడు, ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింప చేసి మన ఆస్వాదించి మన తృప్తిపరిచే దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఐదో మాటలో ఈ ఫుల్ఫిల్స్ అవర్ డిజైర్స్, మన దేవుని యందు సంతోషిస్తే, దేవుని యందు మనం
డిలైట్ దేవుడిని ఆనందిస్తూ ఉంటే దేవుడు మన హృదయ ఆలోచన మన హృదయంలో ఉన్న ప్రతి విషయానికి ఆ చిత్తంలో దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆరోది ఆరో మాటలు మనం ఏం చేస్తుంటే ఈ కంప్లీట్స్ అంటే మన కోసం ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఈ వర్క్స్ ఫర్ అస్. మనం ఈ భూమి మీద మనం అనుకున్నప్పుడు నాకు ఏ కార్యం జరగట్టు అనుకున్నాం, కానీ ఆయన మన బ్యాక్గ్రౌండ్లో ఆయన మన వెనకాల అనే తన కార్యం ఏంటో మన జీవితంలో ఏ కార్యం జరగాలో ఆ కార్యం చేస్తూ చేస్తూ ఆ సమయంలో మనకి ఆ దాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనకి ఏ సమయంలో కాలో దేవుడు మనకి అనుగ్రహించి ఆ పనిని ముగించే దేవుడే ఉన్నాడు. కనుక ఈ వర్క్స్ ఫర్ అస్, మన గురించి ఆయన పని చేసే దేవుడే ఉన్నాడు. ఈ కంప్లీట్స్ అండ్ ఈ వర్క్స్ ఫర్ అస్. ఏడో మాటలో మనకి ఏం కల్పిస్తుంటే ఈ గివ్స్ ఇటర్నిటీ అనగా నిత్య జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహించేనే ఉన్నాడు. దేవుడే మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ ఏడు మాటల్లో కూడా ఇప్పటివరకు చెప్పిన ఏడు మాటల నుంచి అనేక యాట్రిబ్యూట్స్ అనగా దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేస్తున్నారో అన్న విషయాన్ని ఏడు మాటల నుంచి చూడటానికి దేవుడు మనకి అవకాశాన్ని దయచేస్తాడు. ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని జ్ఞానించాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. కనుక ఇప్పుడు మనం ఐదో మాటలోకి మనం ప్రవేశిద్దాము. ఐదో మాట దేవుని వాక్యంలో నుంచి మనం యోహాను సువార్త 19:28 చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు కలువశిలో పలికిన ఏడు మాటలను ధ్యానిస్తున్న మనము ఐదో మాట అనే పలికిన ఐదో మాట యోహాను సువార్త 19:29 చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను, గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసుపు పురుకం తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక క్షమించండి 28 చదవాలి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఐదో మాట ఇక్కడ ఏం రాయబడింది, ఐదో మాట అంటే యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి లేఖనము నెరవేరినట్లు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అని ఏమంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు, కానీ నా గురించి కీర్తనలోను ప్రవక్తలో ప్రవచనంలోను ఏమైతే రాయబడినవో అవన్నీ కూడా ప్రేమతో నేను నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్తా వచ్చారు. కనుక లేఖనము నెరవేరినట్లుగా ఆయనకు జరిగిన విషయం అంటే నేను దప్పి గొనుచున్నాను అన్నాడు. అనగా నిజంగా ఆయనకు ఆ దినాన మిట్ట మధ్యాహ్నం ఆ శిరువులో ఉన్నప్పుడు ఆయనకు లోంచి రక్తం బయటికి కారిపోతూ ఉంది. ఆయన యొక్క ఆ వ్యాధనలో ఆ బాధలో ఆయన ఏం కలిగి ఉన్నాంటే దప్పిక ఆయన గొనుచున్నాను అని అన్నాడు. అనగా ఆయన దప్పికి కొన్నారు. ఆ దప్పికను బట్టి నేను దప్పి గొనుచున్నాను అని ఎప్పుడంగా గట్టిగా ఆయన కేక వేశారో ఎప్పుడంగా ఆయన చెప్పారో అక్కడ ఉన్నవారు విని ఏం చేశారంటే ఒక స్పంజితో ఒక చిరకను పుచ్చుకొని ఆ స్పంజి సోపుతో పుంచి ఆ గిన్నెలో పుంచి ఆయనకు అందిస్తానికి ఆయనకు నోటి దగ్గర పెట్టారు. కానీ అది ఆయన తిరస్కరించారు. అప్పుడు దినాల్లో జరిగిన విషయం ఏంటంటే సిలువ మరణం పొందే ఒక వేదన చూసేటప్పుడు ఆ వేదనని ప్రజలు ఆ సైనికులందరూ కూడా చూస్తూ ఎందుకులే ఈ వ్యక్తి కొద్దిగా ఉపశమనం కలిగిద్దాము అనే ఉద్దేశం కలిగి ఆ బోళము కలిపిన చిరకును వాళ్ళకు అందించేవారు. దాని ద్వారా ఆ సిలువ మరణం సిలువ బాధ పొందుతున్న వ్యక్తి దాన్ని తీసుకోవడం ద్వారా కొంచెం మత్తుడై ఆ బాధ నుంచి కొంచెం విముక్తి కలటానికి ఆ బాధను అనుభవించుకున్న కొంచెం విముక్తి కలటానికి ఆ దినాల్లో ఆ రీతిగా చేసేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెరకును ఆయన తీసుకోలేదు. ఆయన తప్పి గురించున్నాను అని చెప్పి కూడా ఆ చెరకును ఆ దాహతికి ఆయన దాన్ని అంగీకరించకుండా దాని పక్కకి తీసివేశారు. దాని పక్కకి ఆయన ముఖాన్ని తిప్పివేసుకున్నాడు. అనగా ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమి అర్థమవుతుంది అని మనం ఈ యొక్క మాట నుంచి మనకి ఏమి అర్థమవుతుంది అని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇక్కడ దప్పిక కొనుచున్నారు అంటే మన అందరికీ తెలిసిన విషయమే. యోహాను సువార్త 4:5 సుకరాను బావి దగ్గర ఆయన సమరస్త్రీతో ఆయన కలిగిన జరిగిన సంభాషణలో మనం చూస్తూ ఉన్న సంభాషణ మనం జాగ్రత్తగా మనం గమనిస్తున్నప్పుడు ఆ స్త్రీతో జరిగిన సంభాషణలో యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు, నేను దప్పికని నీకు నీళ్ళు ఇస్తే నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు దప్పిగా గొనవు అంటాడు. అనగానే అప్పుడు ఆ స్త్రీ అంటుంది కదా ప్రభువా ఆ నీళ్ళు నాకు ఇవ్వండి అని అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటే దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నువ్వు ఎలా అడుగుతున్నావు అంటూ రెండో విషయం ఏమిటంటే నేను వానికి ఇచ్చి నీళ్ళు
నిత్య జీవమునకే అంటాడు. ఒకటి దేవుని వరమును అంటాడు, మాట ఉపయోగిస్తాడు. రెండు నేను ఇచ్చు నీళ్ళు నిత్య జీవమునకై అంటాడు. అనక ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా దప్పిక కొనాలి. అదేనా యేసుక్రీస్తు ప్రభువారు దప్పిక కొన్నారు. ఎందుకంటే లేఖనము నెరవేరినట్లుగా ఆయన సిలువ మన్నను పొందుకుంటూ నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. అన్న దేవుడి దగ్గర ఉన్న మనము, ఆ దేవుని ఆరాధిస్తున్న మనము, ఆయన సిలువ జ్ఞానంని సిలువ జ్ఞానం చేస్తున్న అందరం కూడా మనకు కూడా దప్పిక కొనేవారిగా ఉండాలి. ఏ దప్పిక నేను కలిగి ఉండాలంటే దేవుని వరమును అనే దప్పిక నేను కలిగి ఉండాలి. రెండు నిత్య జీవంకే పరిగెట్టే దప్పిక నేను కలిగి ఉండాలి. ఏంటి దేవుని వరం అంటే? పరిశుద్ధాత్మ దేవుని పొందుకునే వరాన్ని మనం పొందుకోవటానికి ఎప్పుడు కూడా దప్పిక కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో నడిపించబడే రీతిగా, మన జీవితాలు ఉండే రీతిగా మనం దప్పిక కొనాలి. ప్రతిరోజు కూడా మనలో ఏ దప్పిక ఉండాలంటే పరిశుద్ధాత్మతో నడిపించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే జీవితం మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏ రీతిగా నడిపిస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి జీవించే జీవితము మనం కలిగి ఉండటం అనేది చాలా చాలా అవసరం. ఆ దేవుని వరం అనే దప్పిక మొట్టమొదటిగా మనం కలిగి ఉండాలి. రెండోది ఏ విషయమే మన దప్పిక కలిగి ఉండాలంటే, నేను ఇచ్చే నీళ్ళు నిత్య జీవముకై, అంటే నిత్యము జీవించే నీళ్లు నేను మీకు ఇస్తాను అన్నాడు. అందుకని దాని అర్థం ఏంటంటే మన జీవితం ఎల్లప్పుడూ కూడా దేవునితో నిత్యము జీవించే జీవితం మనం కలిగి ఉన్నావా లేదా, ఆ రీతిగా మనం జీవిస్తున్నావా లేదా అని మనం ఎల్లప్పుడూ కూడా పరిశీలన చేసుకుంటూ జీవించాలి. అందుకనే కొలొస్సెస్ పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, ప్రతిరోజు కూడా దేవుని జ్ఞానమందును అభివృద్ధి చెందుతూ, దేవుని జ్ఞానమందును అభివృద్ధి చెందుతూ. రెండో విషయం ఏమంటే ప్రతి విషయము, ప్రతి కార్యము, ప్రతి విషయంలో కూడా, ప్రతిది కూడా దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టం కలిగించేదిగా, దేవునికి సంతోషం కలిగించేదిగా నేను ఉన్నానా లేదా అని నేను పరిశీలన చేసుకుంటున్నాను అని అపొస్తలుడైన పౌలు అంటాడు. మనం ఎప్పుడు కూడా మన తృష్ణ అనేది, మన దప్పిక అనేది ఎలాగుండాలంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క జ్ఞానమందు అభివృద్ధి పొందేవారిగా ఉండాలి. ఈ 40 దినాలే సిలువ జ్ఞానం చేసి అయిపోయింది అనే రీతిగా కాదు, అయితే ఒక ఆదివారమే దేవుని ఆరాధనకి వెళ్ళిపోతున్నది కానీ కాదు. మన దప్పిక అనేది ఎలా ఉంటే నిత్య జీవం కొరకు అయిన దప్పిక మనం కలిగి ఉండాలి. నిత్య జీవం కొరకు దప్పిక అంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం అనే జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా చెట్టు ఏ రీతిగా విత్తనం నుంచి వేసిన తర్వాత ఏ రీతిగా ప్రతిరోజు అభివృద్ధి ఎదిగి ఏ రీతిగా ఫలాన్ని ఇచ్చే వరకు ఎదుగుతూ ఉంటూ ఉంటుందో, మనం కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క జ్ఞానమందు ఎదిగేవారిగా ఉండాలి. రెండోది మనం చేసే ప్రతి కార్యం కదా, ప్రతి చూపు, ప్రతి వినికిడి, ప్రతి మాట, ప్రతి పరుగు, ప్రతి చేతి పని, ప్రతి తిండి విషయంలో, ప్రతి బట్ట విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవునికి అంగీకారంగా, దేవుని సంతోషపెట్టే రీతిగా, దేవునికి మహిమ కలిగే రీతిగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకుంటూ జీవించే వారికి ఉండాలి. అటువంటి తృష్ణ, అటువంటి దప్పిక మనం కలిగి ఉండటం అనేది చాలా చాలా అవసరం. అది మన యొక్క ఇండివిజువల్, మన యొక్క పర్సనల్ ఒక దప్పిక మనం కలిగి ఉండటం అనేది చాలా అవసరం. దేవుని యొక్క దప్పిక ఇక దేని గురించి అని మనం జాగ్రత్తగా ఆలోచించేస్తే, దప్పిక అంటే తృష్ణ అనే అర్థం వస్తే, దప్పిక అంటే కోరిక అనేది. దప్పిక కలిగిన తర్వాత ఎప్పుడైనా నీళ్ళు తీసుకున్న తర్వాత మన దప్పిక ఎప్పుడైనా మనం తృప్తి పొందుతామో, దప్పిక నుంచి తృప్తి పొందుతామో, దేవుని కూడా ఇక దప్పిక కలిగి ఉంది. ఏం దప్పిక అంటే అంతటా అందరూ కూడా మారు మనసు పొంది దేవుడే రక్షకుడని అంగీకరించేవారుగా, ప్రతి మోకాలు కూడా దేవుని నామం దగ్గర వంగాలని, ప్రతి నోరు కూడా యేసుక్రీస్తు ప్రభువారే దేవుడే అని ఒప్పుకునే రీతిగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తృష్ణ, దేవుని యొక్క దప్పిక. ఆ దప్పిక తీర్చేవారిగా మనం జీవించాలి. అందుకనే ఆ దప్పిక ఏంటి అని చూస్తే, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:4 చెప్పబడిన విషయం ఏంటంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని ఇచ్చయించుచున్నాడు. అనగా ఆయన కాక దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఆకాంక్ష, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న తృష్ణ, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న కోరిక,
యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న దప్పిక ఏంటి అంటే, ఇక చెప్పబడిన విషయం ఏంటంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని ఇచ్చయించుచున్నాడు అన్నాడు. అనగా ప్రతి మనుషుడు, ఇక్కడ ఒక జాతి మనుషులను కానీ, ఒక దేశ మనుషులను కానీ, ఒక భాష మాట్లాడే మనుషులు కానీ, ఒక రంగున్న మనుషులు కానీ అని చెప్పబడలేదు. ప్రతి మనుషులుగా అందరూ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి దేశంలో ఏ భాష మాట్లాడినా, ఏ రంగు ఉన్నా, ఏ వర్ణం ఉన్నా, ఏ హైట్ ఉన్నా, కళ్ళు ఎలాగున్నా, ఏ ఉన్నా, ప్రతి మనుషులు దేశంలో, ప్రపంచంలో ప్రతి మనుషులు కూడా ఏం పొందాలంటే రక్షణ పొంది, ఒకటి రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క ఇచ్ఛ. అనగ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే రక్షణ పొందాలి, రెండు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే, దినవాక్యం స్పష్టంగా సెలవేసుకుందా, సత్యము మనను స్వతంత్రులుగా చేయను. మన ఇందులో అయితే బందీ అయిపోయిన పాపంలో అయినా, ఇలోక బంధకాలలో అయినా, ఇలోక సంబంధ విషయాలైనా, సాతాను విషయాలైనా, బంధించబడిన మనము స్వతంత్రులుగా చేయబడాలంటే, మన ఎక్కడికి రావాలంటే సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఎప్పుడంగా సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం తెలుసుకున్నామో, దేవుని యొక్క వాక్యము సత్యము కనుక ఆ వాక్యం అంతా మనం ప్రతిష్ట చేయబడితే, ఆ ప్రతిష్ట చేయబడిన వాక్యం ద్వారా, వాక్యం సత్యం కనుక సత్యం మనం ఏం చేస్తుంటే స్వతంత్రులుగా మనం చేస్తాం. ప్రతి దాని నుంచి కూడా విడుదల కలుగు చేస్తూ ఉంటుంది. కనుక ప్రతి దాని నుంచి కూడా, ప్రతి బంధకం నుంచి కూడా మనం విడుదల పొందాలంటే మనం ఎప్పుడు కూడా రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవ జ్ఞానంలో జీవించవలసిన వారమే ఉన్నాం. అది దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క ఆశ మనం బంధింపబడి ఉండాలని ఆశ కానే కాదు. మనం అప్పుల్లో బంధింపబడి ఉండాలని, పాపంలో బంధింపబడాలని, శ్రమంలో బంధింపబడాలని, రోగాలతో బంధింపబడి ఉండాలని దేవుని యొక్క ఆశ కానే కాదు. దేవుని యొక్క ఆశ అంటే మనం రక్షించబడి, రక్షణ పొందుకొని దేవుని యొక్క సత్యం గూర్చిన అనుభవ జ్ఞానంలో పాలు భాగస్థులమై అందులో జీవించే వారిగా ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఇచ్ఛ, దేవుని యొక్క తృష్ణ. దానిని మనం సాటిస్ఫై అంటే ఆ దాహతిని తీర్చేవారిగా ఉండాలి. ఆ దినాన సమరయ స్త్రీ ఏ రీతిగా నా దాహతిని తీర్చు అని ఏ రీతిగా అడిగిందో, మనం కూడా దేవుని వరాన్ని అలాగే నిత్య జీవం కొరకైన పరుగుతో మన దేవుని యొక్క తృష్ణను, మన యొక్క దాహతిని తీర్చుకుంటూ దేవుని యొక్క సత్యంలో, అనుభవంలో జీవించేవారిగా ఉండాలని దేవుని యొక్క ఆశ. అందుకని 98వ కీర్తన 3వ వచనంలో చెప్పాను కదా, 98వ కీర్తన 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు సంతతికి తను చూపిన కృపా విశ్వాసతలను అనే జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. దేవుని యొక్క తృష్ణ ఏంటంటే బూదిగంత నివాసులందరూ, భూమి మీద జీవిస్తున్న అందరూ కూడా, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ప్రాణి అనగా ప్రతి మనుషులు, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే నివాసం అందరూ కూడా మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూడాలి అనేది దేవుని ఆకాంక్ష, దేవుని యొక్క ఇచ్ఛ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క దాహం మనం తీర్చేవారికి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి రావాలని, దేవుని యొక్క రక్షణను, శాశ్వత రక్షణను చూడాలని. అదేవిధంగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. యెషయా గ్రంథము 45వ వచనం బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుని యొక్క తృష్ణ ఏంటంటే నేను మాత్రమే దేవుడను, ఇంకా ఏ దేవుడును కూడా లేరు. మీకు ఎలా రక్షణ వస్తుందంటే బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణను పొందాలి. దేవుని యొక్క ఆశ ఏంటంటే మనందరం కూడా ఆయన వైపు చూసి రక్షణ పొందాలని. ఆయన ఆశ ఏంటంటే దేవుడు మనకి కలుగు చేసిన రక్షణను మా అందరం కూడా చూడాలని. దేవుని యొక్క ఆశ అంటే రక్షణ పొందుకొని దేవుని యొక్క సత్యము ద్వారా సత్యము అనే అనుభవ జ్ఞానంలో ఎదగాలని, స్వతంత్రులుగా చేయబడాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క దాహత ఏముంది దాన్ని మనం తీర్చేవారిగా ఉండాలి. మన అనుభవ జ్ఞానం, మన అనుభవ
మన అనుభవంలో మన యొక్క ఈ జీవితంలో దేవుని యొక్క దాహతను తీర్చే వారిగా ఉండాలని ఈ ఐదో మాట ద్వారా, ఈ ఐదో మాట పరమార్థం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఆయన దాహతను తీర్చేవారుగా దేవుని యొక్క వరాన్ని పొందుకుని నిత్య జీవం కొరకే తృష్ణ కొని అందులో మనం జీవించడానికి దేవుడు మనందరి కూడా సాయం చేయనుగాక. ఆరో మాటలకు మనం వెళ్దాము. యోహాన్ సువార్త 19:30 చదువుకుందాం. యోహాన్ సువార్త 19:30 ఇక రాయబడింది కదా, యేసు ఆశ్చర్యక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి అని చెప్తే రాయబడింది. ఈ యొక్క ఆరో మాటలో ఉన్న విషయం పరమార్థం ఏంటంటే సమాప్తమైంది, ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని దేవుడు చెప్తా వచ్చాడు. ఈ మాటలో ఏం కనిపిస్తుంది అంటే దేవుని యొక్క విజయపు మాటగా మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క విజయోత్సవం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అదే యోహాను సువార్తలో 17:4 ఒక మాట దేవుడు అంటారు కదా, 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తూ ఇక అంటున్న మాట ఏంటంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిచయను అన్నాడు. ఇది ఒక విజయోత్సపు మాటగా మనకి అర్థమవుతుంది. సమాప్తమైంది అనే మాటలోకి మనకు వచ్చినప్పుడు ఏం అర్థమవుతుందంటే తండ్రి అనే దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభువారికి ఏ పని అయితే అప్పగించి భూమి మీదకి ఆయన పంపారో ఆ పని విషయంలో ఆయన ఏం చేశారంటే నమ్మకత్వం కలిగి సంపూర్ణంగా ఆ పనిని నెరవేర్చి, ఏ పని విషయం అయితే వచ్చాడో సంపూర్ణంగా ఆ పనిని నెరవేర్చి ఏం చేశారంటే పరలోకంలో ఉన్న తండ్రిని మహిమ పరిచాడు. ఈ లోకంలో దేవుడు మాకు ఇచ్చిన ఈ జీవితం ద్వారా, ఈ భూమి మీద మాకు ఇచ్చిన ఆయుష్ 60 అవ్వచ్చు 70 అవ్వచ్చు 80 అవ్వచ్చు ఎంతో మాకు తెలియదు, కానీ ఈ యొక్క ఆయుష్లో, ఈ యొక్క జీవితంలో మన జీవితం ద్వారా తండ్రి దేవుని మనం మహిమపరిచేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని ఏ రీతిగా మహిమపరిచారో మనం కూడా మన సృష్టికర్త దేవునికి మహిమ కలిగించే రీతిగా మనం జీవించాలి. క్రైస్తవులుగా ఉన్న మనం, దేవుని యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడిగా స్వీకరించిన మనము, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనే విజయోత్సవం మహిమ కలిగే రీతిగా మనం జీవించేవారిగా ఉండాలి. ఇక్కడ నుంచి 4 విషయాలకు మనకి ఈ యొక్క సమాప్తమైంది, ఇట్ ఈజ్ ఫినిష్, సమాప్తమైంది అన్న విషయంలో మనం చూస్తే, నేను 2 సంవత్సరాల క్రితము ఒక ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక వాక్యాన్ని, ఈ మాట గురించి ఆ చెప్పిన వాక్యాన్ని నేను విన్నాను. ఆ మాట విన్నప్పుడు ఆయన 4 విషయాలు ఇందులోంచి ఒక విషయం చెప్పి 4 విషయాలు చెప్పారు. ఆ 4 విషయాలు కూడా ఇప్పుడు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏం చెప్పారంటే సమాప్తమైంది, ఇట్ ఈజ్ ఫినిష్ అనగానే దానికి చెప్పబడిన గ్రీక్ వర్డ్ ఏంటంటే టెటిలిషియా అనే అర్థం వస్తుంది. ద గ్రీక్ వర్డ్ అంటే టెటిలిషియా అనే గ్రీక్ పదం ఒక వాడిపోయింది. ఆ పదానికి ఉన్న అర్థం ఏంటంటే ద వర్క్ ఈజ్ కంప్లీట్, అంటే పని ముగించబడింది అని రాయబడింది, పని ముగించబండి అనే అర్థం వస్తూ ఉంది. 4 విషయాలు ఆయన చెప్తా వచ్చాడు. ఆ 4 విషయాలు కూడా నేను రాసుకున్నాను, అప్పుడే నేను రాసుకున్నాను, ఇప్పుడు మీకు ఆ చెప్పడానికి దేవుడు నాకు సాయం చేయను గాక. ఈ నలుగురు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు, టెలిస్టిషియా అనే పదాన్ని, సారీ క్షమించండి, టెటిలిషియా అనే పదాన్ని, ద వర్క్ ఈజ్ కంప్లీట్ అనే పదాన్ని 4 వాడటానికి అవకాశం ఉంది. ఏంటి ఆ 4 అంటే, 1, సేవకుడు తన యజమాని దగ్గర ఈ మాట వాడుతూ ఉంటాడు. ఎలాగంటే సేవకునికి యజమానుడు ఏదైనా పని అప్పగిస్తే ఆ పని ముగించిన తర్వాత, ఆ పని తను కంప్లీట్ చేసిన తర్వాత ఆ సేవకుడు ఆ యజమాని దగ్గర వచ్చి ఏమంటాడంటే టెటిలిషియా అంటాడు, అంటే ద వర్క్ ఈజ్ కంప్లీట్, నువ్వు ఇచ్చిన పని నేను కంప్లీట్ చేసాను అంటాడు. ద మొట్టమొదటిగా దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి అని ఏమన్నా అంటే నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికి ఒక సేవకుడిగా నేను ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్పాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఇట్ ఈ ఫినిష్డ్ ఈ మాట చెప్పడం ద్వారా అని ఏమి తెలియపరుస్తుందంటే దేవుడు నాకు యజమానుడిగా నాకు ఏ పని అయితే, సేవకుడిగా నాకు ఏ పని అయితే అప్పగించాడో ఈ భూమి మీద అదంతా కూడా నేను ముగించాను అని చెప్తా వచ్చాడు.
అనే పరిచ ఈ భూమి మీద అనే పరిచర్య చేయటం పంపబడారు. ఆ పరిచర్య విషయంలో నమ్మకత్వం కలిగి దేవుని మహిమపరుస్తూ తండ్రిని మహిమపరుస్తూ ఆ పనంతా కూడా ఆయన ముగించాడు. అది మొట్టమొదటిగా. రెండవ విషయం ఏంటంటే, యాజకుడు ఇస్రాయేల్ దినాల్లో పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేళ్ళు బలిగా ఆ టెబర్నాకల్ అగా ఆ ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు బలిగా ఇవ్వటానికి, వాళ్ళ పాప క్షమాపణ పొందుకోవడానికి బలిగా ఇవ్వటానికి ఒక కోడిని కానీ దూడని కానీ మేకని కానీ షీప్ అంటే గొర్రెపిల్లని కానీ తీసుకొచ్చినప్పుడు ఆ యాజకుడు దాన్ని తీసుకెళ్ళి దేవుడితో చెప్పిన క్రమం ప్రకారంగా ఆ పనంతా కూడా చేసి రక్తాన్ని చిమ్మించి ఆ బలి కార్యక్రమం అంతా చేసిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి బయటకు వచ్చి చెప్పే విషయం ఏంటంటే, టెటిలిషియా అనే మాట వాడతాడు. అంటే ద వర్క్ ఈజ్ కంప్లీట్, ఏ పని విషయం అయితే ఈ బలి కార్యక్రమం చేశానో అదంతా కూడా ముగించబడింది అని చెప్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తమైంది అని చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఈ భూమి మీదకి పస్కా పశువుగా వచ్చాడు. పస్కా పశువుగా మన కోసము కలువశిలో ఆయన బలి అయిపోయి మనందరికీ పాప క్షమాపణ కలుగజేసే పనిని ఆయన ముగించాడు. యాజకుడు ఏ రీతిగా ఆ బలి కార్యక్రమం చేసి ఏ రీతిగా ద వర్క్ ఈజ్ కంప్లీట్, పని ముగించబడి అనే రీతిగా చెప్తాడో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ బలి సిలువ బలి యాగం ద్వారా, సిలువ బలి యాగం ద్వారా ఈ పని పాప క్షమాపణ మానవులకు అందరి కూడా కలుగజేసే పనిని ముగించాను అని ఆయన చెప్పగలిగాడు. ఆ కార్యం చేసే కనుక ఆ స్థితిలో ఆయన ఉన్నారు కనుక ఆ విషయాన్ని చెప్పగలిగాడు. మూడవదిగా ఎక్కడంటే, మూడవదిగా ఈ పదాన్ని ఎక్కడ వాడతారంటే గ్రంథకథలు, గ్రంథకథలు కానీ పెయింటర్స్ అంటే బొమ్మలు వేసే వ్యక్తులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రంథకథ కానీ మొత్తం బుక్ అంతా రాసిన తర్వాత లేకపోతే ఒక డాక్యుమెంట్ అంతా రాసిన తర్వాత, రాసిన తర్వాత ఆకని ఏం చేస్తారంటే ఓ సంతకం పెట్టి సీల్ వేస్తాడు. అంటే దీన్ని ఎవరు కూడా కాపీ చేయటం కానీ దీన్ని ఎవరు కూడా సంగ్రహించడం కానీ అధికారం లేదు. ఎందుకంటే ఇది నేను రాశాను, నా స్వాస్థతను రాశాను చెప్పి ఒక సంతకం పెట్టి దానికి సీల్ వేస్తాడు. పెయింటర్ కూడా అంతే, పెయింటర్ కూడా ఒక బొమ్మ గీసిన తర్వాత ఆకన్నా తనకు సంబంధించిన ఒక సంతకాన్ని పెట్టి దానికి ఒక గీత గీస్తాడు. అంటే దాన్ని సీల్ వేస్తాడు, ఈ బొమ్మ నేను గీశాను, ఇంకెవరు కూడా గీయడానికి వీలు లేదు, ఎవరు గీసింది కాదు, ఇది నేనే గీశాను, ఇది నా పేరు మీద ఉంటుంది అని తను రూఢిపరుచుకుంటాడు, ఇది నాది అని చెప్పడానికి. అనగా దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి మానవులైన మనందరినీ కూడా ఒక సీల్ వేశాడు. మనందరికీ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా పరలోకానికి సంబంధించిన వారసులు, ఇదిగా వీళ్ళందరూ కూడా దేవునికి పిల్లలు, మనందరూ కూడా దేవునికి సంబంధించిన వారం అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మా అందరికీ కూడా ఆయన ఒక ముద్ర ముద్రించి, అంటే మనం ఎవరికి కూడా సంబంధించిన వారం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు తన విలువైన రక్తాన్ని కాచి మనకి కొన్నాడు కనుక మన ఎవరికి సంబంధించిన వారు కాదు. వీరు నాకు సంబంధించిన వారు, వీళ్ళందరూ కూడా నాకు సంబంధించిన వారు, వీళ్ళ నిమిత్తం నేను రక్తాన్ని కాచేయను కనుక ఆ పని ముగించబడింది అని దేవుడు మన అందరూ కూడా సీల్ చేస్తాడు. వీఆర్ బిలాంగ్స్ టు గాడ్, మన దేవునికి సంబంధించిన వారం, ఆయన కుమారులము ఆయన కుమార్తెలం అని చెప్పడానికి ఆయన సీల్ చేశాడు. ఆ పని ఆయన ముగించేయడం అని చెప్పడానికి ఇది ఉదాహరణగా మనం వాడుకుంటూ ఉన్నాం. నాలుగవదిగా ఎవరంటే, ఏదైనా వ్యాపారం చేసే వ్యక్తి, వ్యాపారం చేసే వ్యక్తి ఎవరిదైనా అప్పు చేసిన తన వ్యాపార నిమిత్తమే ఆ వ్యాపార అభివృద్ధి నిమిత్తమే అప్పు చేసిన తర్వాత ఆ అప్పు వడ్డీ కట్టి అప్పు తీర్చేసిన తర్వాత ఆ అప్పు ఎవరైతే ఫైనాన్సర్ ఎవరి దగ్గర అప్పు తీస్తున్నాడో ఆ దగ్గర ఒక పత్రం ఉంటుంది. అంటే ఒక పత్రం రాసుకుంటే ఇద్దరు కూడా ఆ పత్రం మీద సంతకం ఉంటుంది. కనుక ఎప్పుడైనా అప్పు తీర్చేశాడో అప్పు తీర్చేసిన తర్వాత అప్పు తీర్చేసిన వ్యక్తి ఎవరైతే ఫైనాన్సర్ ఉన్నారో ఆ ఫైనాన్సర్ అప్పు తీర్చిన వ్యక్తికి ఒక పత్రాన్ని ఇస్తాడు. అంటే ఆ పత్రాన్ని ఇవ్వగానే అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు తీర్చేసిన తర్వాత ఆ పత్రాన్ని చింపి ఎందుకు పనికి రాకుండా ఆ పత్రాన్ని చింపేసిన తర్వాత బయటికి పారేసిన తర్వాత అంటారు కదా టెటిలిషియా, అనగా ద వర్క్ ఈజ్ కంప్లీట్, నేను అప్పు తీసాను అప్పు తీర్చేసాను ఆ పని సంపూర్ణంగా పూర్తి చేశాను అని చెప్తాడు. అనగా నాలుగవది ఈ విషయంలో మనకి ఏం అర్థం అంటే కొలొస్సెస్ని పత్రిక అపోస్టలుని పౌలు కొలొస్సెస్ని పత్రిక 2:15-16 వచనంలో రాయబడిన విషయం ఏంటంటే, మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును
మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. మన మీద రుణముగాను అపరాధాలు రుణముగా మన మీద ఉన్నప్పుడు మనకు విరోధంగాను ఉన్న పత్రమును మనకేవైతే సాతాను చేత పత్రంతో పాప పత్రం మన మీద ఉందో మన రుణంగాను మన మీద అపరాధాలు మోపుతూ మనకు విరోధంగా ఉన్న ఆ పత్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మేకులతో కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మన మీద ఇంకా ఏ పాపపు అధికారం లేదు, మన మీద ఏ అపరాధ భావం లేకుండా ప్రతిది కూడా చీరాతతో సిలువ మీద మేకులతో చీరాతతో ఆ చీరాతంతా కూడా తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నింటిని కూడా క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింప చేస్తూ ఉన్నాడు. ఆ పనిని ఆయన ముగించారు. ఈ దినాన క్రైస్తవులుగా మనము యేసుక్రీస్తు ప్రభువతో కలిసి జీవించడానికి మన మీద ఏ అపరాధం కానీ ఏ పాపం కానీ ఏ రుణము కానీ ఏ పత్రం కానీ మన మీద లేదు. అవన్నీ కూడా యేసుక్రీస్తు సిలువ మేకుల ద్వారా అదంతా కూడా తుడిచివేసి మన అపరాధాలను కూడా క్షమించి దేవునితో కలిసి ఆయనతో కలిసి యేసుక్రీస్తు ప్రభువతో కలిసి జీవింప చేస్తున్నాడు. మన ఈ రోజున పరిశుద్ధంగా నీతిగా దేవునితో కలిసి జీవించడానికి మన మీద ఏ పత్రం కూడా లేదు. ఎందుకంటే ఆ పైన ముగించే కనుక పాపానికి అధికారం లేకుండా సాతానికి మన అధికారం లేకుండా అది తుడిచివేయబడింది. కనుక మన ఆయనతో కలిసి జీవించే అధికారం, ఆయనతో కలిసి జీవించడానికి అవకాశం మనకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ పని కూడా దేవుడు పూర్తి చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అనగా టెటిలేషియా అనే మాట వాడిపోయింది. కనుక దేవుడు ఏ పని అయితే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు అనుగ్రహించారో ఆ పనిని ఆయన ముగించారు. కనుక మనందరం కూడా స్వతంత్రులుగా దేవునితో కలిసి జీవించేవారిగా ఉండాలి. ఆయనతో కలిసి మనం జీవించాలి. పరిశుద్ధంగా నీతిగా ఆయనతో కలిసి జీవించాలి అని ఈ 6వ మాట ద్వారా దేవుడు మనకి పశ్చాత్తం దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆఖరి మాట 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. ఆఖరి మాట సిలువలో అని పలికిన ఆఖరి మాట ఏంటంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ 7 మాటలను మనం చూస్తే మొట్టమొదటిగా ప్రార్థనలో మొట్టమొదటి మాట క్షమాపణ మాట, తండ్రి వీరేమి చేయించినారో వీరుగురు కనుక తండ్రితో ఆయన ప్రారంభించాడు. ఆఖరి మాట కూడా ఆయన అన్నారు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. దేవుడు తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకోగలిగాడు స్వేచ్ఛగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమన కదా, నేను తండ్రి దగ్గర నుంచి ఒక వరాన్ని పొందుకున్నాను, నా ప్రాణాన్ని తీసుకుంటాకును, మళ్ళా తండ్రికి అప్పగించి మళ్ళీ నా ప్రాణం తీసుకుంటాకును, దేవుని దగ్గర నాకు అధికారం ఉంది, నేను అధికారాన్ని పొందుకున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ అధికారాన్ని బట్టి తండ్రికి తన ఆత్మను అప్పగించుకోగలిగారు. అంటే స్వచ్ఛంగా పరిశుద్ధంగా అని అందుకన్నా కదా, తండ్రి నీ పనితో నేను ముగించాను, నాకు పరలోకంలో ఏ మహిమ అయితే ఉందో ఆ గెస్సిమ తోటలో చేసిన ప్రార్థనలో ఏ మహిమ అయితే ఉందో తిరిగి నాకు అదే మహిమకు ఇవ్వండి అని ప్రార్థించాడు. కనుక తిరిగి అదే మహిమలో ఏ దేవుడైతే తన మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చారో దేవుడు యేసుక్రీస్తు ప్రభువా తిరిగి ఆ దేవుడు అదే మహిమను పరలోకంలో తండ్రి దగ్గర పొందుకోగలిగాడు. ఎందుకంటే స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఏ కల్మషం లేకుండా అని తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగలిగాడు. మనం కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాం, మనందరం కూడా మన ఆత్మను మన ఆఖరి మన ఈ భూమి మీద మనం జీవించినప్పుడు మనకి ఒక దినాన మన మరణం రాక మానదు, లేకపోతే దేవుని యొక్క రెండు రాకడా రాక మానదు. ఈ రెండు విషయాలు ఏదో ఒకటి మాకే సంభవిస్తుంది. కనుక ఆ సంభవించినప్పుడు మన ఆత్మ దేవుని చేతికి అప్పగించబడే రీతిగా వెళ్తుందా లేదా అని ఈ భూమి మీద మనం ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎలాగంటే 2వ కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో ఒక రాయబడింది కదా, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో
పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే మన ఆత్మకు ఏ కల్మషం లేకుండా, మన శరీరానికి మన లోపల ఆత్మ కూడా ఏ కల్మషం లేకుండా మనం ఎప్పుడు కూడా పవిత్రంగా జీవించాలి. ఎలా జీవించాలంటే పవిత్రత మనకి ఎలాగో వస్తుందంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, దేవుడు మనకి అనేక వాగ్దానాలు మనకు చేశాడు. ఆ వాగ్దానాలు ఉన్నాయి కనుక మనం ఏం చేయాలంటే దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనవచ్చు. ఎల్లప్పుడూ కూడా మనం ఎలా జీవించాలంటే దేవుని యొక్క భయం కలిగి ఉండాలి. రెండు, ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో పరిశుద్ధత సంపూర్ణంగా మన నుంచి బయటికి వస్తూ ఉండాలి. ఇది అసాధ్యం అనుకుంటే అసాధ్యం కానీ కాదండి, సాధ్యమే అనొచ్చు కదా. ఏ మనిషి కూడా ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించలేరు, ఈ లోకంతో పాపంతో నింపబడి ఉంది కదా అని చాలామంది అంటూ ఉంటారు. నిజంగా ఈ లోకం పాపంతో నింపబడి ఉంది, కానీ ఈ లోక పాపంతో మనం జీవిస్తూ ఉంటే మన శరీరము ఆత్మ కూడా కల్మషంతో నింపబడి ఉంటుంది. ఆ కల్మషంతో మన దేవుని చేతికి మనం మన ఆత్మను అప్పగించుకోవాలి. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళదు. మన ఆత్మ దేవుని దగ్గరికి ఏ కల్మషం లేకుండా వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ కల్మషం లేకుండా ఏ రీతిగా తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నారో, మన ఆత్మ కూడా ఈ శరీరానికి ఇచ్చిన ఆత్మ కూడా తండ్రి యొద్దకు ఏ కల్మషం లేకుండా వెళ్ళాలి అంటే మనకి ఎప్పుడూ కూడా ఈ భూమి మీద దేవుని భయంతో ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధతలో జీవిస్తూ ఉంటే మన ఆత్మకు కల్మషం అంటకుండా ఉంటూ ఉంటుంది. మన ఆత్మలోనికి మన శరీరానికి కల్మషం లేకుండా పవిత్రంగా జీవించడానికి మనకు సాయం పడి అంటే దేవుని వాగ్దానం చూడు, ఆ వాగ్దానం మీద ఆధారపడి దేవునికి భయంతో నీ జీవితంలో పరిశుద్ధత ఎప్పుడు కూడా కలిగి జీవిస్తూ ఉంటే మన ఆత్మ ఏ కల్మషం లేకుండా ఉంటూ ఉంటుంది. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1:21 చెప్పాను కదా, 1:21, అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. లోపల చెప్పండి, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు, మన లోపల ఆత్మను రక్షించుటకు మనం ఏం చేయాలంటే రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. చెప్పబోతున్న ప్రతి వాక్యాన్ని కూడా అంగీకరిస్తూ, వాక్యాన్ని అంగీకరిస్తూ మన లోపల ఉన్న ఆత్మకు ఏ కల్మషం కూడా అంటకుండా ఉండాలంటే దేవుడు చెప్తున్న ప్రతి వాక్యం కూడా మనం ఏం చేయాలి అంగీకరించాలి. ఆ వాక్యాన్ని నమ్మాలి, ఆ వాక్యమైన విశ్వాసం పెంపొందించుకోవాలి. ఎప్పుడైనా ఆ రీతిగా నువ్వు జీవిస్తూ ఉంటావో ఆత్మకు ఏ కల్మషం లేకుండా జీవించడానికి దేవుని చేతిలోకి మన ఆత్మ వెళ్ళటానికి మనకి అవకాశం కలుగుతూ ఉంటుంది. అందుకని ఎబ్రీ పత్రికలో 12:9 అంట కదా, ఆత్మలకు తండ్రి. దేవుడు దేనికి తండ్రి అంటే మన ఆత్మలకు తండ్రి. అదేవిధంగా పేతేసిన 1:24-25 మీ ఆత్మల కాపరి అన్నాడు. 1, తండ్రిని దేవుడు మన ఆత్మకు తండ్రి. 2, మన ఆత్మ కాపరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క కాపుదల్లో మన ఆత్మ ఎప్పుడు కూడా ఉండాలి. ఆయన కాపుదల్లో మన ఆత్మ ఉంటే దేవుని భయంతో, దేవుని వాగ్దానాల మీద ఆధారపడి పరిశుద్ధం సంపూర్ణం చేసుకుని దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి దేవుని యొక్క కాపుదల్లో మనం కాచబడతా ఉంటే మన ఆత్మకు ఏ కల్మషం కూడా రాకుండా పరిశుద్ధంగా జీవించి దేవుని చేతులకు మన ఆత్మ వెళ్తానికి సాయం చేస్తూ ఉంటాం. అందుకనే స్టీఫెన్ అన్నాడు ఈ మాట, ఏమనంటే నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో. ఎప్పుడైనా స్టీఫెన్ని వాళ్ళందరూ రాళ్ళతో కొట్టి చెప్పేసినప్పుడు ఆ తండ్రి ఆకాశం తెరవబట్టయు, ఆ తండ్రి కుడి పార్శ్వం ముందు యేసుక్రీస్తు ప్రభువారు లేచి నిలబడ్ట చూస్తూ ఉన్నాడు. దర్శనం మనం ఈ గ్రంథం అంతా కూడా బైబిల్ గ్రంథంలో చూస్తే తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చుని ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వం కూర్చొని మనకు విజ్ఞాపన చేస్తాను రాయబడి. కానీ ఇక్కడ మాత్రము అపొస్తలుల కార్యాలు 7 మాత్రము తండ్రి ఆకాశం తెరవబట్టయు, తండ్రి కుడి పార్శ్వం ముందు ఆయన లేచి నిల్చుని ఉన్నాడు అని రాయబడి. అనగా మన ఆత్మకు ఏ కల్మషం లేకుండా పవిత్రంగా మనం జీవించి మన ఈ భూమి మీద మనం చనిపోతే, దేవుని రాకడికని వస్తే మన కల్మషం లేకుండా పవిత్రంగా ఉంటే, మనం పవిత్రంగా దేవుని దగ్గరికి మనం వెళ్తా ఉంటే మన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఆహ్వానం పలుకుతాడంటే ఆయన లేచి నిలబడి మనం ఆహ్వానిస్తూ ఉంటాడు. అంటే అంత గౌరవాన్ని ఇస్తాడు. మన ఆత్మకు ఏ కల్మషం లేకుండా పరిశుద్ధంగా జీవించి మన పరలోకానికి వెళ్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కుడి పార్శ్వం ముందు లేచి నిలబడి గౌరవించి
మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. అటువంటి శాశ్వతమైన జీవితాన్ని దేవుడు మనకు అందకూడదు, నిత్య జీవితాన్ని దేవుడు మన అందరికీ దయచేయాలని, ఆ రీతిగా మనం జీవించాలని ఏడో మాట ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఏడు మాటల ద్వారా, శిలువ జ్ఞానం ద్వారా, కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు పలికిన ఏడు మాటలను జ్ఞానిస్తానికి దేవుడు మనకి కృప చూపించాడు. ఏడు మాటలున్న పరమార్థాన్ని మనం తెలుసుకోగలిగాం. అవన్నీ కూడా నెమర వేసుకుంటూ, అవన్నీ కూడా జ్ఞానిస్తూ, ఆ ప్రకారంగా జీవించడానికి మన జీవితాల్లో మనం తీర్మానం చేసుకుందాం. ఏ కల్మషం లేకుండా, మన ఆత్మకి ఏ కల్మషం లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని దగ్గర ఆ శిలువ జ్ఞానం దగ్గర, శిలువ చెంత వద్ద పరిశుద్ధంగా జీవించడానికి మనందరూ కూడా తీర్మానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన జీవితాల్లో, ఏడు మాటలను కూడా దేవుడు మన జీవితంలో దీవించుగాక. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనని మనం ముగించుకుందాం. ఆశ్చర్యకరుడ జీవాధిపతి దేవా, కృపమయ కృప సంపూర్ణ, నీ బంగారు పాదాలకు లెక్కలని వేలది వందలు స్తుతులు స్తోత్ర ప్రభా. నీ వాక్యం కొరకే వందలు మా ప్రియతండి ప్రభా. శిలువలో మీ పలికిన తండ్రి, ఏడు మాటని జ్ఞానిస్తాను తండ్రి. మీ తండ్రి మా పట్ల చూపిన కృపకే వందలు తండ్రి. ఆ ఏడు మాటలు ఉన్న పరమార్థం తండ్రి మీ మాకు తెలియపరిచే తండ్రి. ఆ పరమార్థం ప్రకారం తండ్రి మేము జీవిస్తానికి మాకు సాయం చేయని ప్రభా. ప్రభా మీకు లోబడి జీవిస్తాను తండ్రి. మేము పశుద్ధ కలిగి ప్రభా, నీతి కలిగి ప్రభా, మా ఆత్మకు తను ఏ కల్మషం లేకుండా ప్రభా, నీ భయంతో తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని సాత్వికతో అంగీకరించి జీవించే జీవితం తండ్రి, జీవించే హృదయాన్ని తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి. విత్తమైన వాక్యం తండ్రి, ఏ విధంగా సాతాన్ని తండ్రి మా జీవితంలో ఎత్తుకెళ్ళకడం ప్రభా. ఈ శిలువ జ్ఞానం ద్వారా తండ్రి మేము తండ్రి నీకు తండ్రి సమీపంగా జీవిస్తాను తండ్రి. నీ ద్వారా ఆశ్రదింపబడతండి, నీకు సమీపంగా జీవిస్తాను తండ్రి. మాకు సహాయం చేయమని కోరుతున్నాం మా ప్రియ తండ్రి ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి, వాళ్ళ కుటుంబాలను దీవించండి తండ్రి, వాళ్ళకున్న ప్రతి అక్కడికి తండ్రి, ప్రతి అక్కడ మీరే తండ్రి, ఏ సూచిస్తే మహిమలో తండ్రి మీరే తీర్చమని కోరుతున్నామా తండ్రి. మేము తీర్చమని ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి ప్రభా. ఎవరైతే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో మా ప్రియ తండ్రి, వాళ్ళకి అందరి ప్రభా సంపూర్ణ స్వస్థత తండ్రి, వాళ్ళకి తిరిగి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మా అందరం ప్రభా ఆశ్రదించమని ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ శిలువ జ్ఞానం ద్వారా ప్రభా నీకు సమీపంగా మేము జీవిస్తాను తండ్రి, మంచి తీర్మానం తండ్రి ప్రేమ మేము జీవిస్తాను తండ్రి. మీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం మా ప్రియతని. ఈ వాక్యం కొరకే మీకు వందలు మా ప్రియతని ప్రభా. మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము మీకును మా అందరికీ తోడే ఉండి నడిపించును గాక, ఆమేన్. మరొక బుధవార దినాన ఈ రీతిగా కలిసిన ప్రయత్నము దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కృప మనకు తోడే ఉండి నడిపించును గాక, ఆమేన్.